మాట్లాడుకుందామా పటపడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా ఆటాడుకుందామా పటపడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా అందరం కూసోని మాట్లాడుకుందామా. ఈరోజు మాట్లాడుతూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కొత్త కొత్త విషయాలు అన్న మీతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందం కలిగింది. నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. మిత్రులారా, నేను పెద్దగా ఏం చదువుకోలేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో అంతవరకే చదువుకోవడం జరిగింది. నేను కరెక్ట్గా స్కూల్కి వెళ్ళింది మాత్రం 6th class వరకే. ఆ సందర్భంలో నేను క్లాస్ అయిపోయిన తర్వాత రాసుకుని వచ్చి ఒక చిన్న పాట, అమ్మ పేరు ఉమ్మ నీటిలో, అమ్మ పేరు ఉమ్మ నీటిలో ఊపిరూదుకున్నాను, అక్షరాల చలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను, అమ్మ పేరు ఉమ్మ నీటిలో ఊపిరూదుకున్నాను, అక్షరాల చలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను, అక్షరాల చలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. బడిగంటే మోగిందంటే బాల్యం గుర్తొస్తుంది, చెరువు కట్ట నల్ల ఏనలు నన్ను విరిచినట్టుంది. మా ఊరు పక్కనే, మా బడి పక్కనే ఏనా చెరువు, చెరువు కట్ట ఉండేదన్నమాట, అందుకనే ప్రస్తావించాను. బడిగంటే మోగిందంటే బాల్యం గుర్తొస్తుంది, చెరువు కట్ట నల్ల ఏనలు నన్ను విరిచినట్టుంది. బ్రహ్మం గారి గుడిలో చెట్టు కింద విన్న నేను పాటలెన్నో అల్లేటట్టు, నా గురువు నేర్పే జ్ఞాన సూత్రం, అమ్మ పేరు ఉమ్మ నీటిలో ఊపిరూదుకున్నాను, అక్షరాల చలిమితో బడిలో బ్రతుకు దిద్దుకున్నాను. ఇది రాయగలడానికి కారణం ఎవరు? నాకు ఒక తెలుగు మాస్టర్ రామకృష్ణ సార్ అని ఉంది. ఆయన చాలా మంచి మంచి కథలు చెప్పేటోడు. ఆయన చూసిన విధంగా పాటలు పాడారు. నేను ఆ రోజు మీలాగే ఇట్లా కింద కూర్చొని సార్ మాట్లాడుతూ ఉంటే, చెప్తా ఉంటే నేను ఆ సార్లా పాడాలి, ఆ సార్లా రాయాలి అని నా మనసులో నేను అనుకునేవాడిని. నేను అంతర్ముఖుని, నాకు ఎక్కువగా మాట్లాడడం ఇష్టం ఉండదు. కొన్ని విషయాలు తర్వాత తర్వాత నేర్చుకొని మాట్లాడడం అలవాటైంది, కానీ అప్పుడు మాత్రం చాలా తక్కువ మాట్లాడేది. ఏదైనా అభిప్రాయం చెప్పాలన్నా మనసులో ఆలోచన ఉండేది, కానీ ఏదైనా అభిప్రాయం చెప్పాలన్నా కూడా భయపడేవాడిని. కానీ తర్వాత తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, మనం మాట్లాడకపోవడం మూలంగా, మన అభిప్రాయాన్ని చెప్పకపోవడం మూలంగా మనం ఎప్పుడు కూడా వెనకబడే ఉంటాం. వెనకబడి ఉండకుండా ఉండాలి అని అంటే మనం మాట్లాడాలి, మనం తెలుసుకోవాలి. బడిలో ఉన్న పుస్తకమే కాదు, ప్రపంచాన్ని తెలియజెప్పే పుస్తకాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ వాళ్ళ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ జీవిత చరిత్రను చదవాలి, వాళ్ళ నుండి స్ఫూర్తి పొందాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. మనలో ఉన్నటువంటి ఏ కలైనా కావచ్చు, అది పాట కావచ్చు, మాట కావచ్చు, ఆట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటికి ఎవరి మనసులో ఏముందో, ఎవరి దగ్గర ఏముందో అది మనకే తెలిస్తే దాన్ని మళ్ళీ మనం పదును పెట్టుకోవాలి. ఈ ప్రపంచానికి మనదైన శైలిలో దాన్ని కొత్తగా పరిచయం చేయాలి, ప్రపంచం నుండి మనల్ని పొందాలి, మనం కూడా ఉన్నతంగా బ్రతకాలని కోరుకునే వ్యక్తిని. ఆ విషయాలు, ఆ రెండు మాటలు మీతో చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ మధ్యకాలంలో నన్ను బాగా కదిలించింది ఏంటి అని అంటే, ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే, మరి అది సెల్ ఫోన్ ప్రభావమా, లేకపోతే మనం తెలుసుకుని నేర్చుకునే శక్తి లేకపోవడమా, శక్తి ఉండి కూడా దాన్ని పట్టించుకోకపోవడమా, అర్థం కావట్లేదు. కానీ చిన్న సమస్యగా రాగానే, రైలు కింద పడటము, బస్సు కింద పడటము, సూసైడ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ బాగా కదిలిస్తూ ఉంది. అవి నన్ను కదిలించిన ఒక సందర్భంలో ఒక నా తరపుగా నేను పాడేవాడిగా, రాసేవాడిగా ప్రపంచానికి ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో రాసుకున్నటువంటి ఒక పాట. ఏమైనా అనుకుంటున్నా నీ కోణం చెప్పాలన్నా, నీ చేతల చిత్రాలే వేరుండాలయ్యా, పర్ఫెక్ట్గా ప్లానే చేసి అనుకున్నది రుజువే చేసి, చీకట్లో చంద్రునిలా నువ్వెలగాలమ్మా, చీకట్లో చంద్రునిలా నువ్వెలగాలయ్యా.
వేయి మైళ్ళ దూరమైన ఒక అడుగే ప్రారంభం, ఆటుపోట్లు జీవితాన అయ్యేను సగభాగం. వేయి మైళ్ళ దూరమైన ఒక అడుగే ప్రారంభం, ఆటుపోట్లు జీవితాన అయ్యేను సగభాగం. నీ లక్ష్యం ఛేదించ చందాలుయ్ ఆరాటం, నీ లక్ష్యం ఛేదించ చందాలుయ్ ఆరాటం. వేధించే కష్టాలుంటేనే మనలో పెరుగును నైపుణ్యం, వేధించే కష్టాలుంటేనే మనలో పెరుగును నైపుణ్యం. ఏమైనా అనుకుంటున్నా నీ కోణం చెప్పాలన్నా, నీ చేతల చిత్రాలు వేరుండాలమ్మా. పర్ఫెక్టుగా ప్లానే చేసి అనుకున్నది రుజువే చేసి, చీకట్లో చంద్రునిలా నువ్వెలగాలయ్యా, చీకట్లో చంద్రునిలా నువ్వెలగాలయ్యా. సంద్రమంత గంభీరంగా ప్రకృతంత పవిత్రంగా, సంద్రమంత విశాలంగా ప్రకృతంత పవిత్రంగా. ఉండాలి నీ యోచన ఆచరించు నీ శ్వాసన, సంద్రమంత విశాలంగా ప్రకృతంత పవిత్రంగా. ఉండాలి నీ యోచన ఆచరించు నీ శ్వాసన. నీ దారే వేరైనా నడవాలి జనమంతా, నీ దారే వేరైనా నడవాలి జనమంతా. నిత్యమును నూతనంగా నిలవాలి నిందంతా, నిత్యమును నూతనంగా నిలవాలి నిందంతా. ఏమైనా అనుకుంటున్నా నీ కోణం చెప్పాలన్నా, నీ చేతల చిత్రాలే వేరుండాలయ్యా, నీ చేతల చిత్రాలే వేరుండాలమ్మా. ప్రయత్నించి ఓడిపోయినా తెలుపుకు అది తొలిమెట్టే, శోధించే గుణముండాలి సాధిస్తాననుకోవాలి. ప్రయత్నించి ఓడిపోయినా తెలుపుకు అది తొలిమెట్టే, శోధించే గుణముండాలి సాధిస్తాననుకోవాలి. గుండెల్లో ఉరమాలి కళ్ళల్లో మెరవాలి, గుండెల్లో ఉరమాలి కళ్ళల్లో మెరవాలి. పడివేసే కెరటం ఓలే పై పైకే లేవాలి, పడివేసే కెరటం ఓలే పై పైకే లేవాలి. ఏమైనా అనుకుంటున్నా నీ కోణం చెప్పాలన్నా, నీ చేతల చిత్రాలి వేరుండాలయ్యా. పర్ఫెక్ట్గా ప్లానే చేసి అనుకున్న రుజువే చేసి, చీకట్లో చంద్రునిలా నువ్వెలగాలమ్మా, చీకట్లో చంద్రునిలా నువ్వెలగాలయ్యా, చీకట్లో చంద్రునిలా నువ్వెలగాలమ్మా. ఏ కష్టం రాకుండా బతకాలనుకున్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు చనిపోవడమే బెటర్ అని నేను అనుకుంటాను. జీవితం అంటేనే సవాళ్ళు. ప్రతి నిత్యం మీరు ఒకసారి ఆకాశాన్ని గమనించండి, ఏ క్షణమైనా ఒకే రకంగా ఉంటుందో చూడండి. మన జీవితం కూడా అదే, ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, నిరంతరం మారుతూనే ఉంటుంది. మారే మార్పుకు అనుగుణంగా మనల్ని మనం గుర్తిద్దుకోవాలి. అది కష్టమైనా కన్నీరైనా బాధైనా సంతోషమైనా దేనైనా సరే సమానంగా స్వీకరించాలి. కాలం విసిరే సవాళ్ళని ఏదైనా సరే ఎదుర్కోవడానికి మనం నిరంతరం కొత్త కొత్త విషయాల పట్ల తెలుసుకోవాలి, పెద్దలు చెప్పేది కానీ. ఈ మధ్యకాలంలో సాంకేతికత పెరిగింది, ఆ సాంకేతికత ఎంతైతే మానవ పురోగతికి అభివృద్ధికి దోహదపడుతుందో అంతే వినాశనానికి కూడా దారితీస్తా ఉంది. సెల్ఫోన్ మనకు కరోనాలో కొత్త పాఠాలు వినడానికి ఎలాగైతే ఉపయోగపడిందో, అలాగే కొత్త కొత్త విషయాలు మన జీవితానికి ఉపయోగపడిన విషయాలు వినడానికి కూడా అది అలాగే ఉపయోగపడుతుంది, కారణమవుతుంది. మంచి విషయాన్ని దాని నుండి స్వీకరించండి, మన జీవితానికి ఉపయోగపడే విషయాన్ని స్వీకరించండి. ఉపయోగపడిన వాటిని వదిలేయాలని ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుకుంటూ ఈ అంటే ఇంతకుముందు యాదన్న చెప్పాడు కదా, శరీరానికి గాయమైతే పెద్ద సమస్య కాదు, కానీ మనసుకు గాయమైనప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయన్నట్టు. అలా గాయపడ్డ సందర్భంలో రాసిన పాట నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాదిరువాలు
దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాగిరువాడు దున్ని నానయ్యో నన్ను గన్నా వాళ్లకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను దొరగారి ఎట్లా కొట్టము కాడికి చేరువయ్యాను మూడు మూరెల కర్రతో ముప్పై ఎట్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కున ఉరకన్నలేత కాళ్ళకు గుచ్చను ముళ్ళయ్యో గుచ్చను ముళ్ళయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల మేడితో సాలిరు వాడు దున్ని నానయ్యో వెలుగుపోయి చీకటి గమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మ అయ్యా రాకముందే నిద్ర పోతానే వెలుగుపోయి చీకటి గమ్మినప్పుడు ఇంటికి పోతానే నా అమ్మ అయ్యా రాకముందే నిద్ర పోతానే సుక్కపోకి నా జానుకు ఎట్లా కొట్టం సూరు కాడుంటా తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బాయి కాడుంటా నీళ్ళ బాయి కాడుంటా నా చిట్టి చేతులు చక్కని రాతలు ఏవలేదయ్యో నా సంకల మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో బుక్క ముదరని రెక్కలు బరువులు మోసి నుయ్య పెడుతుంటే తేప తేపకు తొరసాని రోకలి పోటుల మాటలంటుందే బుక్క ముదరని రెక్కలు బరువులు మోసి నుయ్య పెడుతుంటే తేప తేపకు తొరసాని రోకలి పోటుల మాటలంటుందే అయ్య చేసిన అప్పుల ఉచ్చుల నేను సిక్కుకున్నానే ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేసి ఎక్కువ కష్టం చేసి తినే నా చిట్టి చేతులు చక్కని రాతలు ఇవ్వలేదయ్యో నా సంకల మేడితో సాగిరు వాళ్ళు దున్ని నానయ్యో వాళ్ళ కొట్లకు ఉలువల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు గాలిన నాకు కొట్టు కారం ముద్దలు పెడతారే వాళ్ళ కొట్లకు ఉలువల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు గాలిన నాకు కొట్టు కారం ముద్దలు పెడతారే చిన్న ఒళ్ళుకు సిల్లులు వడ్డాంది ఒక్కటున్నారే వాళ్ళ బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజు మారెనులే రోజు మారెనులే నా చిట్టి చేతులు చక్కని గాతలు ఏవలేదయ్యో నా సంకల మేడితో సాగిరు వారు దున్ని నానయ్యో పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో ఇకారం పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం నేను చేసిన పనులకు ఇచ్చే బిరుదులు ఎంతో ఇకారం చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే నన్ను చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే నా గుండెల మీద పుండును చేసే పనికి వంపకురే నన్ను పనికి వంపకురే అమ్మా నాన్న అందరికీ దండం పెడుతున్నా నన్ను పనికి వంపక పడికి వంపమని కాళ్ళు ఊగుతున్నా అమ్మా నాన్న అందరికీ దండం పెడుతున్నా నన్ను పనికి వంపక పడికి వంపమని కాళ్ళు ఊగుతున్నా ఈ కాళ్ళు ఊగుతున్నా. ఓకే చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా
ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన బరిత గుండు సున్నా. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ చదువు. సాగర గర్భాలలోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణయ చదువు. మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు. అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా మానవతా మందిరములు దేవుడు రా చదువు, శాంతి కోరు వైతాళిక గీతము రా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన బలిత పెద్ద సున్నా. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా ఆలోచన లేనిదే దేనిని సాధించలేము. చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. ఆలోచన లేనిదే దేనిని సాధించలేము. చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. చదవాలిరా ప్రతి ఒక్కరు, నడవాలిరా ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట. నడవాలిరా ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట. తప్పక వికసించునులే, తప్పక వికసించునులే భారతమ్మ కలల తోట. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత గుండు సున్నా. చదవాలిరా, ఎన్ని ఆటంకాలొచ్చినా. చదవాలిరా, ధన్యవాదాలు. ముఖ్యంగా అమ్మ మీద రాసింది. అమ్మ అంటే నాకు ఏడుపు వస్తుంది, ఎందుకంటే ఈ మధ్యనే మా అమ్మ అంటే యాదన్న వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఈ మధ్య కాలం చనిపోవడం జరిగింది. అమ్మ ఏడ్చింది, మా అమ్మ ఏడ్చింది, అమ్మ ఏడ్చింది, మా అమ్మ ఏడ్చింది. ఎందుకేవో అమ్మ అంటే ఏమి చెప్పను కొడక అంది, ఏమి చెప్పను కొడక అంది. గుట్ట మీద గట్టు మీద గానుగు మట్టల మధ్య గొడ్లతోనే దోస్తి చేసి పొద్దుగూక ఇంటికొచ్చి అమ్మ ఏడ్చింది, మా అమ్మ ఏడ్చింది. ఈ పాట దాశరథి గారు రాసినటువంటి. ఆకల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆనల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో. ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో.
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటకై పొరిగిన నరకంఠాలెన్నో, కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడమానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడమానలెంతో, మానవ కళ్యాణం కోసం మనమోచిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం ప్రణమోచిన మానవ కళ్యాణం కోసం ప్రణమోర్చిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో. కళ్యాణం కోసం ప్రణమోచిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు ధనవంతుల దుర్మార్గాలకు దట్టమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడమానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడమానలెంతో, అన్నాథులు అనాథలుండని ఆనవ యుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన పవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడబానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడబానలెంతో. ధన్యవాదాలు. నా పేర్ల జీవితంలో తన్మయత్వంలో మునిగి గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో మునిగిన కంటే ఎక్కువ పవిత్రంగా అద్భుతమైన అమృత ధ్యానంలో కలిసిపోయే ముద్దరిగా మేము ఆ దివ్యమైన అనుభూతి పొందుతున్నాం. మాట పాట భావం ఇన్ని సంవత్సరాలు ఎన్ని సభలు సమావేశాల్లో ఉన్నా ఇది ఒక కొత్త అనుభూతి మాకే కలుగుతుంటే పిల్లలు మీకు ఎంత ఉత్సాహంగా ఉండాలి.